ప్రియని చూస్తుంటే చాలా తెలివైన అమ్మాయిలాగే కనిపిస్తోంది, కానీ దేనికో విపరీతంగా భయపడుతుంది. అది తెలుసుకోగలిగితే తనని మామూలు మనిషిని చేయొచ్చు. ఇంకా తినలేదా? కాలేజ్కి లేట్ అవుతోంది, తొందరగా తిను. ఈ జుట్టు ఏంటి ఇలా చేసుకున్నావు? నీట్గా కట్టుకోవచ్చుగా. హలో, చెప్పండి. అగ్రిమెంట్ ఫామ్ మీద తనతో సైన్ చేయించి తీసుకొచ్చేయండి. ఆ పేపర్స్ ఇప్పుడు అవసరం లేదు, మీరు టైంకి వచ్చేసేయండి. నో ప్రాబ్లం. అవును, లీగల్ ఒపీనియన్ నిన్నే వచ్చేసింది. మీరు తొందరగా వచ్చేసేయండి, నేను 10 మినిట్స్లో అక్కడ ఉంటాను. బాయ్. ఏంటిదంతా, ఎందుకు ఇలా చేశావు? నిన్నే అడిగేది. నేనేం చేయలేదమ్మా. మరెవరు చేశారు ఇదంతా? నీ ఫ్రెండ్ వచ్చినట్టుంది, కాలేజ్కి వెళ్ళు. హాయ్. హాయ్. కాలేజ్కి టైం అవుతుంది, పదా. ఏ ప్రియా, మన వాణి వాళ్ళ అక్కకి ఇవాళ ఎంగేజ్మెంట్. మనందరినీ రమ్మని చెప్పింది, గుర్తుంది కదా? ఎవరు ఎంగేజ్మెంట్? ఇదొక మెంటల్. నీలాంటి యాబ్సెంట్ మైండెడ్తో తిరిగితే నన్ను కూడా అందరు నీలానే అనుకుంటారు. నువ్వు దిగి నడిచిరా. కాలేజ్లో అందరూ నన్ను యాబ్సెంట్ మైండెడ్ అంటూ అవాయిడ్ చేస్తుంటారు. రాత్రులు నిద్రపట్టదు. క్లాస్లో అందరి మధ్యలో ఉన్నప్పుడే సెక్యూర్డ్గా ఫీల్ అవుతాను. ఎందుకమ్మా మార్నింగ్ అలా చేసి నా మూడ్ ఆఫ్ చేశావు? నువ్వు వెళ్ళాక నీ గురించి ఆలోచించాను. నువ్వేదో ప్రాబ్లంలో ఉండి బాధపడుతుంటే నేను కూడా నిన్ను అర్థం చేసుకోకపోతే నువ్వెవరికి చెప్పుకుంటావు? ఈరోజు నాకు ప్రమోషన్ వచ్చింది. నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యరా, నీకోసం ఫ్రూట్ సలాడ్ చేశాను, తీసుకొస్తాను. నీకున్న ప్రాబ్లం ఏంటో తెలుసుకోవడం సైకియాట్రిస్ట్గా నా డ్యూటీ. నువ్వు చెబుతావా, నన్నే తెలుసుకోమంటావా? సరే, నేనే తెలుసుకుంటాను, నాకు మైండ్ రీడింగ్ కూడా వచ్చు. మీ మమ్మీ డైవర్స్ తీసుకున్నప్పుడు తను ఒక సైకియాట్రిస్ట్ని కలిసింది, కానీ అతను మీ మమ్మీ హెల్ప్ చేయలేకపోయాడు. నేను కూడా నీకు హెల్ప్ చేయలేనేమో అని నువ్వు అనుకుంటున్నావు కదా? నీకున్న ప్రాబ్లం గురించి ఇప్పటివరకు ఎవరికి చెప్పలేదు, రైట్? నీ 15th బర్త్డేకి మీ ఫాదర్ వాచ్ ప్రెజెంట్ చేశారు, రైట్?
మీ పేరెంట్స్ డైవర్స్ తీసుకున్న తర్వాత కూడా మీ ఫాదర్ అప్పుడప్పుడు నిన్ను కలుస్తూ ఉంటారు కదా? లేదు, ఆయన నేను మర్చిపోయాను.